ఒక విచిత్రమైంది, ఈ మధ్యన సినీ సెలబ్రిటీలు బాగా సమస్య అయిపోతుంది. వాళ్ళకి ఆ సెలబ్రిటీ ఇమేజ్ మూలంగా పాపులారిటీ వస్తుంది మీడియాలో, సోషల్ మీడియాలో. అట్లాగే కాస్త అన్ని చోట్ల ఇది తీసుకుంటుండాలి, సెల్ఫీ ల్యాండ్. కానీ ఆ సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీ ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు డ్రగ్స్ కేసుల్లోనో ఇట్లాంటి. ఇప్పుడు బంగారం స్మగ్గే దొంగతనం కేసులో ఒక నటి, ఆ కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రసాద్ కుమార్తో పరిచయం పెంచుకుని ఇంట్లోకి ప్రవేశించి పక్కా ప్లాన్తో ఆమె దోపిడీకి పాల్పడిందని నిర్ధారించారు. ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ సహా పలు మూవీల్లో సౌమ్య నటించిందట. ఇట్లాంటి అమ్మాయిది ఏంటన్నటువంటిది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసి ఫైనల్ చేస్తే కానీ తేలదు.